అమిత్ షా ఏ విషయం మాట్లాడినా పర్వాలేదు, దాని గురించి కూడా నేను మాట్లాడలేదు. ఇప్పుడు ఎవరు ఎవరిక అమిత్ షా, నేను ఈ జటిలమైన సమస్య, సున్నితమైన సమస్య విషయంలో ఎవరిని మాట్లాడినా నేను రెస్పాండ్ కాదలుచుకోలేదు. అధ్యక్ష, ఇక్కడ ఏంటంటే మెయిన్ గా మనం ఆలోచించుకోవాల్సింది, ఈరోజు వ్యక్తులు మనం క్లోజ్ గా ఉండొచ్చు, కానీ ఈరోజు మనం టెంపరీగా కొన్ని సొల్యూషన్స్ కూడా ఆలోచించవచ్చు. ఆ నిర్ణయాలు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఈ సందర్భంలో మనందరి పైన ఉంది. ఈరోజు అధ్యక్ష, ఇక్కడికి వచ్చినప్పుడు ఏవైతే మెంబర్స్ అంతా మనం ఉన్నామో ఈ రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర హక్కులను కూడా మనం కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది, ఇక్కడ ఉండే వాళ్ళందరి పైన. ఒక విషయం అధ్యక్ష, ఇప్పుడు అన్నారు మీరేదో తెలంగాణతో లేకుంటే అక్కడ ముఖ్యమంత్రితో గొడవలు ఉన్నాయి కాబట్టి మేము సఖ్యత పెంచామని, నేను అభినందిస్తున్నాను, నేను దాని గురించి కాంట్రవర్సీ పోవడం లేదు. ఒకప్పుడు మేమిద్దరం కలిసి పనిచేసాం, మీరు కూడా ఉన్నారు అధ్యక్ష, మీరు అందరం కలిసే పనిచేసాం, నాకంటే మీరు ఇంకా బాగా విట్నెస్, మీరు కూడా కలిసే పనిచేశాం. ఎక్కడ వచ్చాయి అధ్యక్ష సమస్యలు? ఈరోజు మీరిద్దరు కలిసి ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆలోచించుకుని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి మీరు ఆలోచించాలి తప్ప ఇంకోటి కాదు. ఈరోజు అధ్యక్ష, దేశంలో ఉండే అన్ని ప్రాజెక్టులు చూడండి, మీరే అన్నారు ఒక మాట, పైన ప్రాజెక్టు కట్టినప్పుడు, కట్టుకుంటూ పోతున్నప్పుడు మనం నిస్సహాయాలని తప్ప ఇంకోటి కాదని మీరే చెప్పారు. అదే సమయంలో మీ కాంట్రడిక్షన్ చూస్తే, ఈరోజు అక్కడ ముఖ్యమంత్రి ఉదారంగా ముందుకొచ్చాడు, మనం కట్టుకుంటే తప్పేంటని మీరు అంటున్నారు, ఇది కాంట్రడిక్షన్ కాదు అధ్యక్ష? అది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకో మాట అన్నారు, మేమిద్దరం ముఖ్యమంత్రులు కూర్చున్న తర్వాత డాక్యుమెంటేషన్ చేస్తామని. అధ్యక్ష, ఈరోజు డాక్యుమెంట్స్ లేవో అంది కదా, గోదావరి ట్రిబ్యునల్కి డాక్యుమెంటేషన్ లేదా, కృష్ణా ట్రిబ్యునల్కి డాక్యుమెంటేషన్ లేదా, అదే మరి గోదావరి అథారిటీ పెట్టమని కేంద్ర చట్టం మన దగ్గర లేదా, కృష్ణా ట్రిబ్యునల్ పెట్టమని చెప్పి కేంద్ర చట్టం మన దగ్గర లేదా, ఎందుకు వేసుకోలేకపోయాం? ఎప్పుడన్నా మీరు డెప్త్ ఆలోచించారా విషయం? అంటే అధ్యక్ష, ఇక్కడ గోదావరి, మీరు ఇంకో పక్క చూస్తే అధ్యక్ష, కావేరి, రెండు రాష్ట్రాల మధ్య ఎన్ని టీఎంసీ అధ్యక్ష? 15 టీఎంసీ నీళ్లకు. అటు కర్ణాటకలో బెంగళూరు, ఇటు తమిళనాడులో చెన్నై, రెండు కూడా అట్టుడికిపోయే పరిస్థితి వచ్చింది. ఆందోళన చేశారు, బంద్లు చేశారు, కడాన సుప్రీంకోర్టు చెప్పినా ఎవ్వరు కూడా ఒక మెట్టు దిగలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, సుప్రీంకోర్టు కూడా ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో ఎన్ని టీఎంసీ, 15-20 టీఎంసీ నీళ్లకు, ఇలాంటి సమస్యలు నా అనుభవం అధ్యక్ష. త్రాగునీటి కోసం నాగార్జున సాగర్ లో మన భూమి ఒక పక్క, ఇప్పుడు మీరు చూస్తే అధ్యక్ష, నాగార్జున సాగర్ కొన్ని గేట్లు సగం గేట్లు మన పక్క, సగం గేట్లు తెలంగాణ, శ్రీశైలం సేమ్ పరిస్థితి. ఈ రెండు ఉంటే మనం త్రాగునీరు ఇవ్వాలంటే ఇవ్వనీయకుండా చేసి ఇద్దరు పోలీసులు కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. అప్పుడు నేనే చొరవ చేసి గవర్నర్కి ఫోన్ చేసి చెప్పాను, మీరన్నా పిలవండి, పిలిచి ఇద్దరిని మాట్లాడండి, కొట్టుకుంటే బాగుండదు, పాకిస్తాన్ ఇండియా మరీ తయారవుతుంది, మంచిది కాదని కూడా చెప్పాను. అప్పుడు పిలిచి కూర్చొని మాట్లాడి సమస్య పరిష్కారం చేసుకున్నాం. అంటే అధ్యక్ష, ఇంత సున్నితమైన విషయం, ఈరోజు తెలుగు గంగ ఉంది, ముగ్గురు ముఖ్యమంత్రులు, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు, కర్ణాటక ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సమక్షంలో కూర్చొని 15 టీఎంసీ నీళ్లు ఇవ్వాలని ఒక నిర్ణయం చేశారు. 15 టీఎంసీ నీళ్లు తమిళనాడుకి వెళ్ళాయి అధ్యక్ష, ఎప్పటికీ ఇచ్చారు అధ్యక్ష? ఆ రోజు ఏం ఆలోచించారు అధ్యక్ష? అందరూ ఆలోచించి ఒక పైప్ వేద్దాం, నీళ్లు అండర్ గ్రౌండ్ లో చేస్తే పోవాలంటే ఎన్టీ రామారావు గారు ఒక మాట చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో రాయలసీమ నీళ్లు లేవు, సమస్యలున్నాయి, తెలుగు గంగ ఓపెన్ కెనాల్ తప్ప పైపులు వీలు కాదని చెప్పి ఓపెన్ కెనాల్ పెట్టి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ఆలోచించి ఆ రోజు నీళ్లు ఇచ్చారు. 3 రాష్ట్రాలు 3-5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలి, మనం 15 టీఎంసీ ఇవ్వాలా? నేను నీళ్లు వచ్చాయి అధ్యక్ష, ఈరోజు తమిళనాడు ఏమైంది, కారణం ఏంటి? అంటే నీళ్లు అనేది చాలా సున్నితమైన విషయం కాబట్టి ఈ సమస్యలన్నీ వస్తాయి.
ఇదే కాదు దిశ, బాక్రానం కాదు. కడాన దిశ నా కాన్స్టిట్యున్సీలో పాలార్ ఉంది. పాలార్ చాలా చిన్న రివర్ దిశ, అది ఒక చిన్న చెక్ డ్యామ్ కట్టాలి. ఆ చెక్ డ్యామ్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నేను శాంక్షన్ చేస్తే నా కాన్స్టిట్యున్సీలో స్టే చేశారు. ఎందుకంటే ఆ రోజు కేంద్ర పైన ఒత్తిడి పెంచారు. ఆనాటి ముఖ్యమంత్రి జయలలిత గారు, తర్వాత కరుణానిధి గారు అందరూ కూడా ఒత్తిడి పెంచి ఆ పాలార పైన ఒక చెక్ డ్యామ్ను కట్టుకోవాలంటే కట్టుకోలేకుండా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి మీరు చెప్పుకుంటే పోతే దిశ గోకోలలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, నీళ్లన్నీ పోలవరానికి వస్తాయి, సముద్రాలే పోతున్నాయి. దక్షిణ భారతదేశంలో దిశ ఎక్కువ నీళ్లుండే రాష్ట్రం మన రాష్ట్రం. కావేరిలో నీళ్లు లేవు, ఇంకో దగ్గర నీళ్లు లేవు, కానీ గోదావరిలో పైన ఉన్నాయి. పైనంతా అడవులున్నాయి, క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉంది, ఆ నీళ్లు కిందికి వస్తున్నాయి. జాతీయ స్థాయిలో రివర్ లింకేజ్ కోసం ఒక నేషనల్ గ్రిడ్ కోసం కూడా ఆలోచించారు. ఇప్పుడు మహానది గోదావరి అంటున్నారు, పైన నుంచి బ్రహ్మపుత్ర దగ్గర నుంచి గోదావరి నుంచి 1x1 అన్ని రివర్లు కలపాలనుకున్నారు. ఒకప్పుడు ఒక టాస్క్ ఫోర్స్ కూడా వేశారు. ఇప్పుడు సురేష్ ప్రభు ఆయనే టాస్క్ ఫోర్స్ చైర్మన్గా పనిచేశారు. అది కూడా కొంతలోనే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. మనం ఒక చిన్న లింక్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశాం, గోదావరి కృష్ణ రెండు లింక్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశాం. అంటే దేశ ఇప్పుడు మీరిచ్చిన డేటా ప్రకారం కూడా దగ్గర దగ్గర 3000 టీఎంసీ నీళ్లు తగ్గుతున్నాయి, కొన్ని ఎక్కువ వస్తున్నాయి. మినిమం 2500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఇంకా కూడా మీరు ఒకసారి ఆలోచిస్తారు దేశ, రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత గోదావరిలో మన హక్కు ఎంత, కృష్ణాలో రెండు రాష్ట్రాల మధ్య వాటా ఎంతంత వస్తుంది? ఇప్పుడు కూడా బై ప్రాక్టీస్, ఆ రోజు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఎన్ని నీళ్లు అయితే ఉన్నాయో, ఎన్ని నీళ్లు అక్కడ వాడారో ఇక్కడ వాడారో రెండు పెట్టుకుని ఆ వాటర్ని టెంటేటివ్గా మనం వాడుకుంటున్నాం. ఈరోజు కృష్ణా ట్రిబ్యునల్ మళ్ళా రివ్యూ చేసి మనకు ఒక అవార్డు ఇవ్వాలి. మనం ఆ రోజు ఏమడిగా దిశ కృష్ణా ట్రిబ్యునల్లో మీరు చూస్తే చాలా స్పష్టంగా 4 రాష్ట్రాల మధ్య ఉంది. ఒకప్పుడు 3 రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత ఇంకొక రాష్ట్రం వచ్చింది. మనం అడిగేది సర్ప్లస్ డెఫిషిట్ ఉంది. మీరు నీళ్లు వచ్చినప్పుడు లేకుంటే వరదలు వచ్చినప్పుడు మనం మునిగిపోతున్నాం. అట్లా కాకుండా ఎన్ని నీళ్లు వస్తే 4 రాష్ట్రాల మధ్య వాటా ప్రకారం ఇమ్మని మనం డిమాండ్ చేశాం, కానీ వాళ్ళు అది ఇవ్వలేదు. ఇంత వాటర్ని ఇంత వాటర్ మహారాష్ట్రకి వెళ్తుంది, ఇంత కర్ణాటకకి వెళ్తుంది, ఇంత ఆంధ్రప్రదేశ్కి వస్తుందని చెప్పి పెట్టారు. దీనివల్ల దిశ ఎప్పుడైనా వాటర్ ఎక్కువ వస్తే మనకు నీళ్లు వచ్చే పరిస్థితి వస్తా ఉంది తప్ప మనకు వాటా ప్రకారం నీళ్లు రాలేదు. ఇప్పుడు 4 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చింది. అన్నింటికంటే మనం దిగువ ఉన్నాం. ఈరోజు మళ్ళీ మనం అడిగింది ఆ ట్రిబ్యునల్ని, మా 4 రాష్ట్రాల మధ్య మీరు ఈ నీటి పంపకం దామాషా ప్రకారం ఇవ్వమని చెప్పి మనం అడిగితే, కాదు మీ 2 రాష్ట్రాల మధ్య ఎంత వాటర్ వస్తుందో ఇస్తామని చెప్పి ఆ ట్రిబ్యునల్ 2 రాష్ట్రాల మీద చర్చ జరిగే పరిస్థితి వచ్చాం. మనం కోర్టులో కూడా వేసాం, అది కూడా ప్రయత్నం చేస్తున్నాం. అంటే దశ ఇక్కడ కావాల్సింది ఏంటంటే మన హక్కుల్ని మనం కోల్పోకుండా, ఒక పక్క హక్కులు కోల్పోకుండా కాపాడుకుంటేనే ఇంకొక పక్క మన నీటిని మనం సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఈరోజు మీరున్నారు అధ్యక్ష వంశధార. ఏంటి అధ్యక్ష వంశధార? ఒరిస్సా. మనం ఏమడుగుతున్నాం? ఒరిస్సాకు అయిన నీళ్లు కిందికి వచ్చిన తర్వాత ఆ నీళ్లు మేము వాడుకుంటామంటే ఒరిస్సా కాదు వాడుకోవడానికి వీల్లేదని ట్రిబ్యునల్ పోతే, మొన్నే ట్రిబ్యునల్ మనకు జడ్జిమెంట్ ఇస్తే మన వాటా వాటర్ మనం కట్టుకోవడానికి మళ్ళా రివిజన్కి వెళ్ళాలి. రివిజన్ అయ్యే వరకు వంశధార నీళ్లు మనకు వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటివి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే ఆ దిశ మనకు ఒక అవకాశం కానీ ఒక బ్లెస్సింగ్ కానీ, అన్ని రాష్ట్రాల కంటే దిగువ రాష్ట్రం కాబట్టి నీళ్లు మన దగ్గరికి వస్తున్నాయి. అయితే ఇంత మునిపే కేశవ్ చెప్పాడు, తెలంగాణ గోదావరి నీళ్లు ఉపయోగించుకుంటున్నారు. కడాన పోలవరంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పోలవరం ఇష్యూ దిశ ఎందుకు అడ్డం పెట్టారు ఛత్తీస్గఢ్, ఎందుకు అడ్డం పెట్టారు ఒరిస్సా, రెండు కూడా సుప్రీంకోర్టులు ఉన్నాయి.
వారితో కూడా కర్ణాటక, తమిళనాడు కూడా, తెలంగాణ కూడా వేశారు. ఏంటి అధ్యక్ష? సబ్మర్జెన్సీ. మనం ఏమంటున్నాం, సబ్మర్జెన్సీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు కడుతుందన్న ఒప్పుకోకుండా వాడు బ్యాక్ వాటర్లో లిఫ్ట్ పెట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ, అది పర్మిషన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సమస్యలను అధిగమిస్తూనే మనం గుర్తుపెట్టుకోవాల్సిన దిశ, మనం కిందనున్నాం కాబట్టి 13 జిల్లాల్లో రాయలసీమ, 4 జిల్లాలు తప్ప అక్కడ అన్ని జిల్లాలు సముద్రం పక్కనున్నాయి. గ్రావిటీతో మనకు ఒక అడ్వాంటేజ్ కూడా, పొలాలన్నీ కూడా యూనిఫామ్గా కృష్ణా లెవెల్లో జిల్లాలు చూస్తే, గోదావరి నీళ్లు కృష్ణాకి తీసుకొస్తే కృష్ణా డెల్టా అంతా కూడా భారీ పరిస్థితి వస్తుంది. ఇక్కడ నుంచి ఇంకొక చిన్న లిఫ్ట్ ఒకటి పెట్టుకుంటే వైకుంఠపురం దగ్గర పెట్టుకుని పైకి తీసుకెళ్తే నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి అంతా నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. దీనికి రిజర్వాయర్ కూడా అవసరం లేదు. మిగిలింది బ్యాలెన్సింగ్ కొంత వాటర్ కావాలంటే నాగార్జున సాగర్ని తీసుకునే అవకాశం వస్తుంది. మనకు 2 రిజర్వాయర్లు ఉన్నాయి, సోమశిల, కందలేరు. 140 టీఎంసీ నీళ్లు మనం పెట్టుకునే అవకాశం ఉంది, ఎప్పుడు నీళ్లు రావడం లేదు. అక్కడి నుంచి లిఫ్ట్ కంటిన్యూ చేస్తే నేరుగా సోమశిలకేస్తే, కందలేరుకేస్తే 140 టీఎంసీ నీళ్లు మనం స్టోర్ చేసుకునే అవకాశం వస్తుంది. అదే మార్గదర్శ, ఏవైతే శ్రీశైలంలో వచ్చే నీళ్లు అక్కడే పెట్టుకుని, ఈరోజు పట్టిసీమ వచ్చింది, 100 టీఎంసీ నీళ్లు మనం వాడుకుంటున్నాం. శ్రీశైలంలో కృష్ణా డెల్టాకు వాడే నీళ్లు అక్కడే పెట్టుకోవచ్చు మనం, రాయలసీమకు మొత్తం ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకా ఒక విషయం మీరు ఆలోచించుకున్నప్పుడు, మీ ప్రపోజల్ కూడా చెప్పారు, కొన్ని మనకు డిస్కషన్ అయినాయి. ఈరోజు దశ పోలవరం నీళ్లు వైకుంఠపురం తీసుకొచ్చి ఆ నీళ్లు కృష్ణా నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి తీసుకెళ్లి, రైట్ మెయిన్ కెనాల్లో వాడుకున్నంత వరకు వాడుకుని ఆ నీళ్లు లిఫ్ట్ చేసి పులిచెంతల్లో వేయగలిగి నాగార్జున సాగర్ టెయిల్ పాయింట్కి తీసుకెళ్లి అక్కడి నుంచి నాగార్జున సాగర్ మనం లిఫ్ట్ చేయగలిగితే నాగార్జున సాగర్లో పెట్టుకునే అవకాశం ఉంది. ఇంకొక పక్కన అధ్యక్ష, గోదావరి, పెన్న రెండు కూడా లింక్ చేసుకున్నప్పుడు మధ్యలో బొల్లాపలు కూడా వస్తుంది. మీరు 150,000 కోట్లు చెప్తున్నారు ఈ ప్రాజెక్ట్ కోసం, అంత అవసరంలా మనకు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ ప్రాజెక్టులు అన్ని పూర్తవుతాయి. కడవన సోమశిలలో నీళ్లు పెట్టుకుంటే రాజంపేట దగ్గర కూడా నీళ్లు లిఫ్ట్ చేసి బద్వేలు, రాజంపేట, కడప జిల్లా కూడా నీళ్లు ఇచ్చుకోవచ్చు. నేనేమంటానంటే అధ్యక్ష, ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే ఏ రాష్ట్రానికి లేని అడ్వాంటేజ్, వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్న ఈ నదులన్నీ కూడా అనుసంధానం చేసుకుంటూ ఈ రిజర్వాయర్స్ అన్ని తీసుకోగలిగితే లిఫ్ట్లన్నీ ఎక్కడెక్కడ అవసరమైతే పెట్టుకుని వాళ్ళు కాళేశ్వరం చేయగలిగింది, మనం ఇవన్నీ చేయడానికి పెద్ద కష్టం కాదు. మీరు డిసైడ్ చేసుకుంటే నేను ఏం చెప్పాను అధ్యక్ష, నేను సబ్జెక్ట్ చెప్తున్నాను, మీ ఇష్టం అది. నేను అధ్యక్ష మాట్లాడండి, నేను మొత్తం మీరు అడిగారు కాబట్టి ఈరోజు మీరు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం తెలంగాణ భూమి పైన నీళ్లు తీసేపోయిన తర్వాత కేశవ్ గారు చెప్పినట్టు, మొన్నే మా ఎమ్మెల్యే ఒక ఆయన అన్నాడు, ఇక్కడే వంశీ ఉన్నాడు, పోలవరం రైట్ మెయిన్ కెనాల్ వస్తా ఉంది, నేనే 200 పంపులు ఇస్తాను, మా వాళ్ళకి నీళ్లు ఇవ్వండి, కరెంటు మాత్రం మీరు ఇవ్వండి అని అడిగాడు. రేపు ఎవరైనా నీళ్లు పక్కన పోతామంటే ఆ భూమి ఎండిపోతే పైకి నీళ్లు పోనిస్తారండి? ఇది జరుగుతుందా? ఎక్కడైనా సరే, ఇక్కడే కాదు, ఎక్కడా జరగదు. నేను ఆ విషయం చెప్తున్నా, 4 టీఎంసీ లిఫ్ట్ చేస్తారు, వరంగల్ నుంచి రావాలి, తెలియని ప్రాంతం ఏం కాదు. వరంగల్ కానీ, నల్గొండ కానీ, మిగిలిన ప్రాంతాలు కానీ, బీడు ప్రాంతాలు ఉన్నాయి, కరువు ప్రాంతాలు ఉన్నాయి, నీటి కోసమే యుద్ధాలు చేశారు, ఆందోళన చేశారు వాళ్ళు. అంత మునుపు కూడా మనకు అదే అయింది. ఒకప్పుడు అధ్యక్ష, నేను గోదావరి వాటర్ యూటిలైజేషన్ ఒక కమిషన్ వేశాను, ఒక కమిటీ వేశాం, అప్పుడే దేవాదులు పెట్టాం. దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసమే పుష్కర, తాటిపూడి, ఈ రెండు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం బ్యాలెన్సింగ్ కోసం. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. నేను ఒకటే అధ్యక్ష, నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే,
ఇది చాలా సున్నితమైన సమస్య, భావి తరాలకు సంబంధించిన సమస్య. మనకుండే నా లెక్క ప్రకారం రాజధాని పోయింది, వనరులు పోయినాయి, ఇబ్బందులు పడ్డాం. మనకుండే వాటర్ కన్వీనియన్స్, ఆ వాటర్ ఏంటి అధ్యక్ష? ఈరోజు అన్ని నీళ్లు కూడా కిందికి వస్తాయి కాబట్టి, మన ఫ్లాట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్సెప్ట్ రాయలసీమ 4 జిల్లాలు, అదే మారిగా ప్రకాశం జిల్లా అప్లాండ్స్, వీటికి మాత్రం ప్రాబ్లం ఉంటుంది. దీన్ని ఏ విధంగా చేయాలని కానీ సమగ్రంగా మీరు ఆలోచిస్తే, మేము ఒక ఆలోచన చేశాం, మాకంటే మీకు మంచి ఆలోచన రావచ్చు, మీరు ఫ్రెష్గా ఆలోచిస్తున్నారు, ఆలోచించండి. కానీ ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, మన నీళ్లు మన డబ్బులు పెట్టి మళ్ళా తెలంగాణ భూమిలో కానీ తీసుకొస్తే ఆ నీళ్లు ఇప్పుడు కేసీఆర్ ఉన్నారు, మీరున్నారు, మీ ఇద్దరి మీద సఖ్యత ఉంది. రేపు ఇంకొక ఆయన వస్తారు, ప్రజాస్వామ్యంలో మొన్న నేనున్నాను, ఇప్పుడు మీరు వచ్చారు, రేపు ఇంకొకరు వస్తారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రేపు మీ ఇద్దరు మనం లేకుండా ఇంకొకరు వచ్చినప్పుడు మా భూమి మీద మీరు నీళ్లెట్ట తీసుకుపోతారని అబ్జెక్ట్ చేసిన, మీరు చట్టంలో రాసుకున్నా ఏం జరుగుతుంది అధ్యక్ష? రెండోది, ఇంకొక పక్కన దారిలో పోతా ఉంటే వాళ్ళ నీళ్లు లిఫ్ట్ చేస్తే మన పోలీసులు అక్కడ తీసుకోగలుగుతామా? తీసుకోలేం. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో నేను మాక్సిమం ప్రయత్నం చేస్తే లెఫ్ట్ కెనాల్కి అధ్యక్ష, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఎక్కడ వస్తుంది అధ్యక్ష? నల్గొండ ఖమ్మం దాటుకొని వస్తే నందిగామ తిరువూరు నూజివీడు ఈ ప్రాంతానికి అంతా రావాలి. అది రావడానికి పోలీసులు పెట్టి డిఎస్పీని ఆర్డీఓని పెడితే ఒకే ఒక సంవత్సరం నీళ్లు పుష్ చేయగలిగాం. అదే ఈరోజు తాటిపూడి, ఇది చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్, దానికి ఇవ్వలేం కాబట్టి చింతలపూడి పెట్టి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గోదావరి నీళ్లు ఇస్తే బ్యాలెన్స్ అవుతుందని మనం ఆలోచిస్తున్నాం. ఇది మన చేతల్లో ఉండే పని. ఇలాంటి ఆలోచనలు చేయండి, డిస్కస్ చేయండి, తప్పులేదు. మీ అభిప్రాయాలు చెప్పండి, అందరి అభిప్రాయాలు చెప్పండి, రైతులతో మాట్లాడండి, ఇంజనీర్స్తో మాట్లాడండి. అన్ని చర్చ చేసిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏది ప్రయోజనమైతే అది చేయండి, మేము కూడా పూర్తిగా సహకరిస్తాం. ఇక్కడ రాజకీయాలు లేవు, ఇక్కడ కావాల్సింది భావి తరాల భవిష్యత్తు కోసం. నీరు చాలా సున్నితమైన విషయం, గ్రామాల మధ్య, వ్యక్తుల మధ్య, జిల్లాల మధ్య. మీకు తెలుసు అధ్యక్ష, ఎన్నిసార్లు పులివెందులకు నీళ్లు కావాలని అనంతపూర్లో ఎన్నిసార్లు ఆ మీటింగులు గొడవపడ్డారంటే అన్నిసార్లు గొడవపడ్డారు అధ్యక్ష, ఒక జిల్లాకు జిల్లా మధ్యలో. ఇలాంటి సమస్యలు చాలా వస్తూ ఉంటాయి. నేను అందుకనే మళ్ళీ ఒకసారి కోరుతున్నా, మేము చేయాల్సినంత కూడా ఒక పద్ధతి ప్రకారం చేశాం. మీకు కొత్త నూతనమైన ఆలోచనలు ఉన్నాయి, అవి కూడా కలబలకండి. అల్టిమేట్గా నేను ఒకటే కోరుతున్నా, ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రమైనా సరే 100% నీరు నీటి ఎద్దడి ఉన్నప్పుడు, స్కార్సిటీ ఉన్నప్పుడు, మామూలుగా అయితే ఎవరికేం బాధలేదు దేశ, నీటి ఎద్దడి ఉన్నప్పుడు ఎక్కడ కూడా సమర్థవంతంగా నీరు పంచుకున్న సందర్భాలు లేవు. పైవాడు ఉంటాడు, పైవాడిది ఇష్టారాజ్యం, వాళ్ళకై నీళ్లు మిగిలితే కింది వాళ్ళకి పంపిస్తారు. అట్ వన్ స్టేజ్ అధ్యక్ష, గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి దేవాలనుకున్నాం. అక్కడ ఒక అపోహ వచ్చింది. ఏంటి అధ్యక్ష అపోహ? ఈ నీళ్లు కృష్ణా డెల్టాకి వెళ్ళిపోతున్నాయి, గోదావరి ఎడారిగా మారిపోతుంది. అక్కడి నుంచి రైతుల ఆందోళన అధ్యక్ష, నేను ఒకటే చెప్పాను, ఒక లెవెల్ పెట్టుకుందాం, ఆ లెవెల్ అయితేనే నీళ్లు లిఫ్ట్ చేద్దాం, పంపులు కూడా ఆ లెవెల్లో పెడదాం. కడవ ఒకవేళ కానీ ఆ లెవెల్ కింద వస్తే మీకు ఇవ్వాల్సిన నీళ్లు ఇచ్చిన తర్వాత మీకు మిగిలే సమయంలో సముద్రంలోకి నీళ్లు పోయే సమయంలోనే ఆ నీళ్లు లిఫ్ట్ చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇస్తే, డిబేట్ చేస్తే అప్పుడు కన్విన్స్ అయ్యాలి. ఇది వాస్తవం అధ్యక్ష. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఈ సభలో మనం చర్చించాం, చాలా సంతోషం. ఇంకా మీరు అందరి అభిప్రాయాలు తీసుకోండి, ఇంకా మీరు బయట మాట్లాడండి. ఈరోజు మనకు ప్రతిష్ట అవసరం లేదు, ఇది జరగాలి, ఇదే జరగాలని వద్దు. మీరు అన్ని ఆలోచించి ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మీరు మంచి నిర్ణయం తీసుకోండి, దాన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ సమర్థిస్తామని మరొక్కసారి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.